మిత్రులకి అందరికీ తెలియజేసి తప్ప మనం సబ్సిడీ జరిగింది సార్. ఇప్పుడు మనకి వ్యవసాయ శాఖ పార్టీ పర్సనల్ సంస్థలు కాబట్టి నాకు ఈ 110,000 హెక్టర్ల వరకు కూడా ఈ పక్షాలు వేయడానికి కూడా విత్తనాలు కూడా ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు తమ సమయం ఒకవేళ చేసినట్టయితే ఈరోజు మనం పక్షాలుగా కార్యక్రమం అనేది పబ్లిక్ కార్యక్రమాన్ని మాట్లాడుకోవాలి సార్. సో ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయి సార్. అదేవిధంగా గతంలో జరిగినటువంటి సమావేశంలో ఏదైతే ఎజెండా ఉందో ఆ ఎజెండానే ఇక్కడ చర్చించే ముందుగా మన ప్రజలందరికీ కూడా అదేవిధంగా తగ్గుతా ఉంది. ఇక ఈ విషయానికి వస్తే మాకు చాలా కూడా ఇంతకుముందు వర్క్స్ శాంక్షన్ అయినవన్నీ కూడా మా ప్రభుత్వం మారిన తర్వాత చాలా వర్క్స్ కూడా ఇంకా ప్రభుత్వం కాలేదని ప్రాంతంతో చాలా వర్క్స్ కూడా ఆగిపోవడం జరిగింది. కాబట్టి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉద్యోగ మంత్రి గారు కూడా కోరుతూ ఉన్నాం, ఏ వర్క్స్ అయితే గ్రౌండ్ కార్యాలయం లేదా 25% లోపులు ఉన్నాయో కారణానికి ఏవైతే క్యాన్సల్ అయినాయో ఆ అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా చెప్పినారు. అదేవిధంగా కన్వర్జెన్స్ కింద అందరినీ కూడా సమానంగా చాలా డబ్బులు కూడా కన్వర్జెన్స్ కింద మంజూరు కావడం జరిగింది. కానీ అక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయి. 90-10-70-30-50-50 రేషియోలు ఉన్నాయి. ఆ రేషియోల వల్ల కూడా చాలా గ్రామానికి న్యాయం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ పాపులేషన్ విషయంలో కార్పొరేషన్ కాకుండా గ్రామ పంచాయతీ విధంగా తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీకి 2000 పాపులేషన్ అంటే చాలా గ్రామాలకి అవసరం ఉన్నా కూడా పట్ల పెట్టలేకపోతా ఉన్నాము. అదేవిధంగా కనెక్టివిటీకి 250 పాపులేషన్ లిమిట్ పెట్టారు. అంతకన్నా తక్కువ పాపులేషన్ అంటే చాలా ఉన్నా కూడా హ్యాబిటేషన్ లిస్ట్లోకి వాటిని తీసుకోలేదు. కాబట్టి తక్కువ పాపులేషన్ హ్యాబిటేషన్ సెక్యూర్గా కూడా హ్యాబిటేషన్ లిస్టులో వాటిని కూడా తీసుకోలేదు. అక్కడ కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి వాటిని హ్యాబిటేషన్ అనేటప్పుడు డిఫైన్ చేసేటప్పుడు దాన్ని ఇంకోసారి ఆలోచించి రీడిఫైన్ అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా ఇంకోసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రతి సమీక్షలో కూడా ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. దాంట్లో ఇప్పటి వరకు కలెక్టర్ గారు ఆల్రెడీ 3,000 మందికి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ 4,000 మందిని కూడా ఈ రోజు రేపటిలో మరి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు బండాలి మనం కొట్టుకొని వేయాలి ఆ సైడ్ లో. రైతు భరోసా పథకం అక్టోబర్ 15 నుంచి గ్రామ సచివాలయాలకు సంబంధించి అక్టోబర్ 2 ఏదైతే గాంధీ మార్పుడు కలగన్న గ్రామ స్వరాజ్యం ద్వారా తీసుకురావడానికి 2 ప్రారంభించబడుతుంది. అలాగే రైతు భరోసా పథకం, అలాగే ఆటో డ్రైవర్లకు సంబంధించిన 10,000 రూపాయలు, మరి నాయి గ్రామాలకు రజకుల కూటైళ్లకు సంబంధించిన 15,000 రూపాయలు కూడా వాటి అధికారుల కూడా ప్రారంభించడం జరిగింది, మొదలు పెట్టడం జరిగింది. వాటిని కూడా మరి విషయాలన్నీ కూడా విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్లి పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా తీసుకెళ్లి లబ్ధిదారుల ఎంపికలు కూడా మనందరం కూడా నడిపి ఇచ్చారని అందరికీ తెలియజేస్తుంది. మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా కూడా మన జిల్లాకు ఎక్కువ శాతంలో లోన్లు రాబోతున్నాయి. వాటన్నింటినీ కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులకు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చి తెల్లగా అధికార యంత్రాంగం కూడా పటిష్టంగా పనిచేయాలని సందర్భంగా అధికారులు తెలియజేస్తూ మరి ఈ జిల్లాకు పరప్రదాయమైనటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వచ్చే జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కరూరు జిల్లా అయినటువంటి ఈ జిల్లాలో అన్ని చెరువులు గుర్తిపడంతో పాటు మరి ఈ జిల్లాలో త్రాగునీటి అవసరాలు కూడా తీర్చడానికి అధికార యంత్రాంగంతో పాటు గౌరవ శాసనసభ్యులందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా మీకు అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ మనం దాదాపు ఒకేసారి ఈ గ్రామ వాలంటీర్లు ఏదైతే ప్రభుత్వం నియమించిందో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ప్రతి 50 కుటుంబాలకు కూడా ఒక గ్రామ వాలంటీర్ లెక్క దాదాపు 2,20,000 పైన మనం నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కూడా కలెక్టర్లు ఆధ్వర్యంలో నియామకాలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం.
ముప్పైవ తేదీ ఈ నియామక పత్రాలు ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లా కలెక్టర్ మంత్రి గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు విజయవాడలో కృష్ణా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ముప్పై తేదీ ఉదయం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సచివాలయాలు ప్రారంభించడానికి ఇట్టి ప్రారంభించే కార్యక్రమం కూడా కాకినాడలో 2వ తేదీ అక్టోబర్ 2వ తేదీ చేయడం జరుగుతుంది. కలెక్టర్లందరికీ కూడా గ్రామ సచివాలయాలకు సంబంధించిన డ్రాయింగ్లు ఎలివేషన్ మ్యాప్లు కూడా పంపడం జరిగింది. కలెక్టర్లందరికీ కూడా దాదాపు ఈ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఒక్కొక్క శాసనసభ్యుడికి 10 కోట్ల రూపాయలు ఇచ్చి వారి ద్వారా శాసనసభ్యులు ఏదైతే మంజూరుకు మీకు ప్రతిపాదనలు పంపిస్తారో అవన్నీ కూడా కలెక్టర్లు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. వాటికి తోడు ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుంచి కూడా దాదాపు 1 కోటి ప్లాట్లు 5-6 కోట్లు ఒక శాసనసభ్యుడికి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా మీరు ఈ గ్రామ సచివాలయాలు ఏవి ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి కూడా ఆ లెక్కలో నేను రాయడం జరిగింది. అదేవిధంగా గుంతకల్లు సార్, గుంతకల్లు మండలంలో 2, పామిడిలో 2 సార్, మొత్తం 4 చెరువులు సార్. రాప్తాడు నియోజకవర్గంలో రాప్తాడు మండలంలో 2 చెరువులకి, ఆత్మకూరు మండలంలో 9 చెరువులకి, కనగానపల్లిలో 5 చెరువులకి, సింగేపల్లిలో 8 చెరువులకి, రామగిరి మండలంలో 4 చెరువులకి నీళ్ళు ఇచ్చారు సార్. రాయదుర్గంలో బొమ్మనహాల్లో ఇది హెచ్ఎస్సీ నుంచి వచ్చింది సార్, అది శ్రీధర చట్టానికి ఒక చెరువు ఉంది సార్, దాని నుంచి అయిందా. ధర్మవరంలో సార్ 3 చెరువులు సార్, ధర్మవరం మండలంలోనే. అదేవిధంగా పుట్టపల్లిలో కొత్త చెరువు మండలానికి 6 చెరువులు నీళ్ళు ఇచ్చారు సార్. పెనుగొండ నియోజకవర్గంలో పెనుగొండ మండలంలో 3 చెరువులు సార్, మొత్తం 53 చెరువులు సార్. మరి 1 టీఎంసీ లాసెస్ లో పెట్టాలనుకున్నా, ఇక 3 టీఎంసీ అదనంగా మెయిన్ రోడ్ లో వాడుతున్నారు. ముందు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి నా రిక్వెస్ట్, మనకు పైన కర్నూలు జిల్లా మంత్రులు, అనంతపురం జిల్లా మంత్రులు, భీముల జిల్లా మంత్రులు, వీళ్ళందరూ కలిసి 0.09 అంటున్నారు. 18,000 acres and phase 2, 227,000 acres and drinking water facilities for about 20 lakh people, including Marakshira. దయచేసి ఆయకట్టు కూడా, ఎందుకంటే ప్రయారిటీ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయబడినది ఆయకట్టుకి, అట్లనే మేము చెరువులకు ఇవ్వద్దని నేను ఎక్కడైతే పడలేదు, చెరువులకు ఇవ్వాల్సిందే. ఈసారి మరీ ముఖ్యంగా మంచి అవకాశం ఉంది, చెరువులు కూడా తగ్గా వర్షాలు బాగా పడడంతో ఈజీగా ఫిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. వేస్టేజ్ లేకుండా ఎర్లీగానే మనం చెరువులు నింపుకోవచ్చు సార్, ఎటువంటి ఇబ్బంది కూడా ఉంటుందో మనం పంపించాలి కాబట్టి లాస్ట్ టైం ఇబ్బంది పడ్డాం. ఈసారి సఫిషియంట్ ట్రైన్స్ ఉన్నాయి, ట్యాంక్స్ దాదాపు ఫుల్ఫిల్ అవుతాయి అనేటువంటిది. మంత్రి గారు నేను ఒకటే కోరుతున్నాను, ఫైనల్గా మరి చిన్న ఐకట్స్ ఇమీడియట్గా పర్మిషన్ ఇస్తే ఒక 10,000-15,000 ఎకరాలకు ముందు వచ్చి ఐకట్ రెడీ ఉంది. ప్యాకేజ్ 33 దాన్ని ఆపేస్తున్నాం మనం. కనీసం గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది, ఆయకట్టుకి నీళ్ళు వచ్చాము అని అంటే రైతాంగానికి బెనిఫిట్ వస్తుంది. వాళ్ళు కాంట్రాక్టర్ రెడీ ఉన్నారు, చేయడానికి రెడీ ఉంది, చిన్న అంటే ఈ ప్యాకేజ్ వచ్చేస్తే తండ్రి ప్యాకేజ్ రిలీజ్ చేస్తారు సార్. మనం 11వ తారీఖు వాటర్ డిసెంబర్ తర్వాత సార్ మన అసెస్ తీసుకొని వస్తాం సార్.